ఎవడో గొట్టంగాడు గన్ పార్కర్కు రమ్మంటే కేటీఆర్ వస్తాడా అని మండిపడ్డారు మంత్రి తలసాని. గత ప్రభుత్వాలు చేయని విధంగా ఉద్యోగాల భర్తీ చేశాము అని రెండేళ్లుగా కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారు అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయన్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోవద్దని పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ కు ఈ పిఆర్సీ కానివ్వండి ఫిట్మెంట్ అనేది రెండో ఇష్యూ. ఇవన్నీ అంశాలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు తప్ప ఎవరు చేయడానికి ఎవరు చేతులు ఏం లేదు. ఇప్పుడు బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కు ఎవరికి చేతనే పనులు కావు. ఆ విషయాన్ని స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం మాది ఉంది. ఎవరికన్నా ప్రమోషన్ విషయంలో కానీ ఫిట్మెంట్ కానీ ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చిండ్రు. రెండోది పిఆర్సీ విషయంలో చీఫ్ సెక్రటరీ గారితో కమిటేషన్ అవన్నీ మేం చేయగలుగుతాం తప్ప ఎవరో వ్యక్తులు గెలిచినంత మాత్రాన ఉరిగేది లేదు పురిగేది లేదు. గతంలో జరిగింది అదే. 5 నెలల మీరు ఏం చేసినా అంటే నేను ప్రశ్నించే గొంతుక పోయి నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడుకుంటే బెటర్ ఉంటుంది. ఇక కాదు